మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్రులారా, శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క TS24 న్యూస్ ఛానల్ నే కాదు మిత్రులారా, తెలంగాణము అని ఆన్లైన్ పేపరే గాని, న్యూస్ లైన్ తెలుగు ఛానలే గాని, యూన్యూస్ చిలక ప్రవీణే గాని, వైఆర్ టీవీ రంజిత్నే గాని, మిర్రర్ టీవీనే గాని, అంటే తెలంగాణ ఉద్యమ వాయిస్ వినిపించే ఇలాంటి ఛానళ్ల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమం చేసినటువంటి ఈ బిడ్డని ఏ విధంగానైనా సరే ఆపాలని కుట్ర చేస్తున్నారు. మిత్రులారా, ఆపాలని కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమం చేయని ఉన్మాది, నేను ఓపెన్ గానే చెప్తున్నా, పట్ట పగలు పైసలతో దొరికినటువంటి దొంగ, చిప్పకూడు తిన్న దొంగ, ఉద్యమం అంటే భయపడి ఉద్యమం చేసినటువంటి నా లాంటి బిడ్డల మీద దాడులు చేసే కుట్రలు చేస్తుండు. మిత్రులారా, దాడులు చేసే కుట్రలు చేస్తుండు. ఈ దాడులు ఇక్కడే కాదు మిత్రులారా, ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి దాడులు మిత్రులారా. ఇది ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నారు మిత్రులారా. ఇది ఇక్కడే స్టార్ట్ కాలే, నిండు సచివాలయంలో ఓ ఉన్మాది, ఓ యువనేత, ఓ శాసనసభ సభ్యుడు, ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని నిన్ను నేను సంపుతరా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది మిత్రులారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణాన్ని కొడిగడుతుంటే పెద్ద పెద్దగా మాట్లాడాల్సినటువంటి ముండమోపి గాళ్ళు గొట్టాలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి మిత్రులారా. కానీ మేము ప్రాణాలకు భయపెట్టలేం కాదు. ఆగ్ల శ్రీనివాసరెడ్డికి ఉద్యమం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎందుకు ఈ మాట అంటున్నా, ఎందుకు వీళ్ళు ఇంత ఉలిక్కి పడుతున్నారు అంటే ఒక్కటే రీజన్ మిత్రులారా, వీళ్ళకు ఉద్యమం అంటే తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమం చేయలే, ఉద్యమం అంటే భయం. మరి ఈ ఉద్యమం, ఈ వీళ్ళ వాయిస్ ఉద్యమానికి తెరలేపితే కరెక్ట్ 6-7 సీట్లు పోతే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో మాట్లాడే గొంతుల్ని నొక్కుతుండు రేవంత్ రెడ్డి కన్సర్నల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న చిలక ప్రవీణ్ మీద దాడి జరిగింది, సచివాలయంలో ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. ఎందుకు వీళ్ళకు భయం? పునాదులు ఎక్కడ కదులుతాయో నేను భయం. మిత్రులారా, నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరినిచ్చే విధంగా, ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఎన్ శంకర్ అనే డైరెక్టరు మిత్రుడు గద్దరన్నతో పాట వాడించడం, కేసీఆర్తో పాట రాయించడం, జై బోలో తెలంగాణ అనిపించడం, ఆ మీడియాకున్న పవర్ను చూసి ఈ రేవంత్ రెడ్డి గజగజొంగుతాడు. అంత గొప్ప వాయిస్ ఇప్పిస్తున్నటువంటి న్యూస్ లైన్ శంకర్ మీద కానీ తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయి. ఓ దళిత బిడ్డ మా చిలక ప్రవీణ్ మీద దాడి జరిగింది. వైఆర్ టీవీ మీద కానీ, మిర్రర్ టీవీ మీద కానీ, TS24 న్యూస్ మీద కానీ దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఏదన్నా జరగని భయపడడం అనేది ఆకలి శ్రీనివాసరెడ్డి రక్తంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ, ఇకపోతే వార్తలు ఏందో వాస్తవాలు ఏందో మీకు తెలవాలి. ఎందుకంటే ఇలాంటి గొంతుకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజలది. ఇకపోతే ఈరోజు వార్తలు తీసుకుంటే, నమస్త తెలంగాణ చూసినా కూడా రామయ్య తండ్రి, ఆంధ్ర జ్యోతి పేపర్ చూసినా అయోధ్యనే, వెలుగు పేపర్ చూస్తే భవ్య మందిరం దివ్య రూపం తప్ప ఇంకొకటి ఏం లేదు మిత్రులారా. ఎందుకంటే నా రామయ్య తండ్రి ఇలా ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా నా రామయ్య తండ్రి కనిపిస్తుండు. అయోధ్య ఆలయ నిర్మాణ కార్మికులపై పూలు చల్లుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. మిత్రులారా, రామ మందిర నిర్మాణంకు సంబంధించినటువంటి కార్మికుల మీద కాదు పూలు చల్లేది, ఆ రామ మందిర నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యోధులను స్మరించాలి. అంత ఈజీగా రామ మందిర నిర్మాణం రాత్రికి రాత్రికి జరగలే. దీని వెనకాల జరిగినటువంటి దాడుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా, నా రామయ్య అనుభవించిన క్షోభ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, నేను అనుమాన్ మాలేస్తా, దాదాపు నాకు ఊహ విలువ నుంచి నేను అనుమాన్ మాలనేస్తున్నా. ఒక్కొక్కసారి అయితే అన్నం మెతుకుకూడదు, నా 20 రోజులు 20 కిలోలు 30 కిలోలు తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. 20 రోజే కానీ 40 రోజే కానీ ధర్మాన్ని నేను అట్లే పట్టుకుంటా, ఎవరేమన్నా అనుకున్నా పర్వాలేదు. ఇకపోతే 1528 జూన్ 6 నాడు జరిగినటువంటి విధ్వంసం కంటే ముందు, అయోధ్యలో రామాలయం కూల్చడం కంటే ముందే, హిందుత్వంలో బానిసత్వం అనే భావజాలం చొరబడినాక ఈ 1000 ఏళ్లలో గడిచిన 1000 ఏళ్లలో 36,000 గుళ్ళను ధ్వంసం చేశారు, కూలగొట్టిర్రు, బొందబెట్టిర్రు. గది గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి రామ మందిర నిర్మాణం ఇంకా ఎప్పటికీ సమస్య రాదు, లేదంటే మళ్ళీ సమస్య మొదలొస్తుంది. నిన్న రాముని గుడికాడికి పోయో, హనుమల్ల గుడికాడికి పోయో, అన్నదానం చేసో, అన్నదానం తినో, జై శ్రీరామ్ అంటే సరిపోదు. ఆ రామయ్య తండ్రిని మనం ఆవాహన చేసుకోవాలి.
ఇలాంటి దాడులు జరగకుండా ఎట్లా నిలబడాలని మనం ఆలోచన చేసుకోవాలి. గప్పుడు ఈ దాడులు జరుగుతాయి ప్రపంచంలో. ఇలా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. రామాలయ నిర్మాణం జరిగిపోయింది అయోధ్యలో. మరి ఆ దేశంలో కూడా హిందుత్వంలో ఉన్నామని చెప్పేసి హిందుత్వం మీద దాడి చేసే మూర్ఖులు ఉన్నారు. వాడు అంటాడు, రామ మందిర నిర్మాణం కడితే, రాముని గుడి కడితే ఉద్యోగం వస్తుందా, తిండి దొరుకుతుందా అని అంటారు. ఈ మున్నా మొబైల్ నేను సూటి అడగదలుచుకున్నా, రామ మందిర నిర్మాణం అయితే దాదాపు ఇప్పటికే ఓ 4-5 వేల ఉద్యోగాలు వచ్చినట్టే. ప్రతి సంవత్సరం 5-6 వేల కోట్ల ఆమదాని వస్తుంది. వాళ్ళకి తెలిసి పాడు కాదు, వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకు కామెంట్ చేయాలి? రాముని తిట్టాలనే ఉద్దేశంతో మనతోటే ఉంటారు, మేధావుగా కీర్తించబడతారు, కులం కంచె అడ్డు పెట్టుకొని కామెంట్ కూడా చేస్తారు. కనుక వాళ్ళను వాళ్ళకు కుక్క కాటుకు చెప్ప దెబ్బ లెక్క ఆన్సర్ ఇవ్వాలి. ఇకపోతే చరిత్ర ప్రయత్నం చేస్తా. ఈ 1000 ఏళ్లలో 36,000 గుళ్ళను ధ్వంసం చేస్తే, కుల కొడితే మౌనంగా ఉన్న నాటి బానిసత్వం ఈ హిందుత్వంలో కలిసింది కదా. ఇక నుంచి ఆ ప్రస్తావన ఉండకూడదు. ప్రతి వ్యక్తి ఒక సైనికుని లెక్క, రామ సైనికుని లెక్క నిలబడితే ఏ శక్తి కూడా నీ దేశంలో నీ రాముని టచ్ చేయది, నీ హిందుత్వాన్ని కామెంట్ చేయది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకంటే ముందు కేవలం 12 ఏళ్ల వయసులో పాలమ్మే పిల్లాడు కరసేవ చేసి యంగెస్ట్ కరసేవకునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దేశం కోసం సమాజ శేఖర్ కూడా నిలబడ్డాడు. అని ఇలా బీజేపీలో ఉన్నట్టుండు, ఏ పార్టీలో ఉండని కాక, నాకు పార్టీతో పనిలే, ధర్మం గురించి మాత్రం మాట్లాడుతుండు. ఆయనను మనం గౌరవించుకోవాలి. నాకు ఒక మిత్రుడు ఉంటాడు మేదరోళ్ళు, మీకు కూడా తెలిసి ఉంటుంది. మేదరోళ్ళు అంటే ఆ తట్టా బుట్టలు తయారు చేస్తుండు. ఆ మేదరి కులంలో రాజేంద్ర ప్రసాద్ దార్కర్ అనే ఒక యువకుడు, 17 ఏళ్ల యువకుడు, నా రాముని గుడి ముందు కాషాయం జెండా వేసుకొని పోతా అని చెప్తుంటే పోలీసు వాళ్ళు ఆయన గుండెలు చీల్చుకుంటే బుల్లెట్లు కాలుస్తే కూడా ఆయన కాషాయం జెండా ఈడ్చిపెట్టలే. గాయన స్ఫూర్తిని మనం యాద్ చేసుకుందాం. రామ మందిర నిర్మాణం కోసం 1528 నుంచి ఇప్పటి వరకు 75 సార్లు దాడులు జరిగినాయి. దానిలో 100,000కు పైగా ప్రాణాలు అర్పించారు. మొదటి ప్రాణం అర్పించిన రామచంద్ర యాదవ్, నా యాదవ బిడ్డను గుర్తు చేసుకుందాం, నా యాదవ బిడ్డను గుర్తు చేసుకుందాం, రాముని మీద ప్రేమ గుర్తు చేసుకుందాం. ఆయన ప్రాణత్యాగం చేయలే, రామునిలో ఐక్యమైండు. ఆ భావాన్ని గుర్తుపెట్టుకుందాం మనం. ఆ రామచంద్ర యాదవ్ని గుర్తుపెట్టుకుందాం, సమాజ శేఖరుణ్ణి గుర్తుపెట్టుకుందాం, రాజేంద్ర ప్రసాద్ ధార్కర్ని గుర్తుపెట్టుకుందాం. అప్పుడు రామ మందిర నిర్మాణం అవుతుంది. 1528లో మీర్ బాకి అనేటోడు మన రాముని గుడి కూలగొడితే ఏదేమైనా ఈరోజు వాడికి చెల్లించాల్సినటువంటి బాకీతో సహా, మీర్ బాకీ గానికి బాకీతో సహా నా రామ మందిర నిర్మాణం చేసి మనం బాకీ చెల్లించినాం. ఇంకా బాకీ చెల్లించాటి చాలా ఉన్నాయి. నా కృష్ణునికి గుడి లేదు, గుర్తుపెట్టుకోండి. సోమనాథ్ బాకీ ఇచ్చిపెట్టే ముచ్చట లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తా మిత్రులారా, ఎందుకంటే ఇది ధర్మానికి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి మనం గట్టిగానే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళే కాదు మిత్రులారా, కేవలం ఒక ట్రక్ ఉంటే, ఒక టయోటా ట్రక్ ఉంటే నా రామ మందిరం కోసం నేను అడిగెళ్తా అని, అడుగు ముందుకేస్తా అన్న ఎల్కే లాల్ కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో ఓ రథయాత్ర నడిచింది. టయోటా ఒక ట్రక్తో రథయాత్రకు శ్రీకారం చుట్టిండు. దేశం మొత్తం ఊపొచ్చింది. రాజకీయంగా సామాజిక చైతన్యంగా రామ మందిర నిర్మాణాన్ని తీసుకొచ్చినటువంటి ఎల్కే అద్వానీని మనం యాద్ చేసుకుందాం. ఆయన తర్వాత మురళీ మనోహర్ జోషి సాహసోపేతమైన నిర్ణయాలను యాద్ చేసుకుందాం. విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి అశోక్ సింఘల్ని గుర్తుపెట్టుకుందాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నా హిందూ బిడ్డల మీద కాల్చొద్దు అన్న కళ్యాణ్ సింగ్ సీఎం ముఖ్యమంత్రి ప్రతిజ్ఞని యాద్ చేసుకుందాం. నిజంగా వారు ఎక్కడున్నా వాళ్ళ కాళ్ళకు దండం పెడదాం. 92 ఏళ్ల వయసులో నిలబడమే సాధ్యం కానటువంటి ఏజ్లో బూట్లను ఇడిసి నిలబడి వాదించాల్సిన పరిస్థితి వస్తే దాదాపు 4 గంటలు బూట్లు పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో కేశవ పరాశరన్ గారు వాదించినటువంటి లాయర్ వారి కాళ్ళకు దండం పెడదాం. రాజీవ్తో వాదించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, అద్భుతమైన వాదన వినిపించాడు. అసలు కళ్ళే కనిపించే చదివే రాదు, అయినా కూడా రామ మందిరం గురించి
రామ మందిర ఆవశ్యకత గురించి, రామ మందిరం ఆ సరియు నది నుంచి ఎంత దూరం ఉందో చెప్పగలిగినటువంటి రామచంద్రాచార్యుల గురించి మాట్లాడదాం. వారిని గౌరవించుకుందాం, వారిని గౌరవించుకుందాం, లేదంటే ఈ రామ మందిర నిర్మాణానికి ఉపయోగం ఉండదు. వీళ్ళే కాదు, రాముడే తన నిర్మాణానికి తానే వచ్చిండు. ఖాన్ లైబ్రరీలో వెతుకుతుంటే ఒక షాపులో పాత రికార్డులు, అయోధ్య రికార్డు దొరికిన శుభేందు, వారిని గుర్తుపెట్టుకుందాం. వీళ్ళే కాదు, ఒకరిద్దరే కాదు మిత్రులారా, అయోధ్యనీయుల అద్భుతంగా ఇట్లాంటి గొడవలు లేకుండా ధర్మ రక్షణ కోసం శ్రీకారం చుట్టినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని గుర్తుపెట్టుకుందాం. యోగి ఆదిత్యనాథ్ గారిని గుర్తుపెట్టుకుందాం. నిజంగా ఒక ధర్మ యుద్ధం చేస్తుండు ఆయన, ధర్మ యుద్ధమే చేస్తుండు. ఏ పార్టీలో ఉండని, పార్టీ సంగతి పక్క పెట్టండి, రామ మందిర నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇది రామయ్య తండ్రికి సంబంధించి, మన ధర్మానికి సంబంధించినటువంటి పోరాటం ఇది, పోరాటం ఇది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒకరిద్దరు కాదు, ఇక్కడ చాలా మందిని గుర్తుపెట్టుకోవాలి. చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా దాడులు జరిగినాయి, దారుణమైనటువంటి హత్యలు జరిగినాయి, దారుణమైనటువంటి హత్యలు జరిగినాయి. ఇది రామ మందిర నిర్మాణం కోసం హిందువులు వెళ్తుంటే అక్కడ ఉన్న హిందువుల్ని చంపేసి సముద్రం చెరువులో విసిరేసినటువంటి జాడ దొరికిన శవాల ఆనవాళ్ళను గుర్తు చేసుకుందాం. ఆషామాషిగా రామ మందిర నిర్మాణం జరగలే, ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు, సారీ, శ్రీరామునికి అర్పించుకున్నారు. మిత్రుడారా, వీళ్ళతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్గా ఉన్న కేకే నాయరు తన ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ధర్మం మాత్రం నిలబడాలని చెప్పేసి చూపించినటువంటి తెగవనే కానీ, ఈ వేద భూమిలో పుట్టినటువంటి మహిళామణి ఉమాభారతి స్పీచ్లే కానీ, రామ మందిర నిర్మాణం కోసం ఆనాడు ఆమె ఇచ్చినటువంటి స్పీచ్లు నిజంగా అద్భుతం. ఆమెనే కానీ ఈ కొన్ని సంఘటనలే కాదు, రామ మందిర నిర్మాణమే కాదు, యావత్ అఖండ భారతంలో హిందూ ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఉద్యమ గడ్డ పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక నిజంగా 6,000 పైచేలకు గుళ్ళకు ప్రాణాలు పోసిండు. గుడి ఉండాలంటే బ్రాహ్మణోత్తముడు ఉండాలి, బ్రాహ్మణోత్తముడు ఉండాలంటే వారికి ఆర్థిక సహాయం చేయాలి, కేసీఆర్ చేసిండు. వాంగ్మయం తెలిసినటువంటి రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు తెలిసిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చిండు. పంతులు ఉండడమే కాదు, పంతులు ఏదైనా పని చేసుకుంటా అంటే ఆర్థిక సహాయం కింద 5,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ పిల్లలు అమెరికా పోతా అంటే 20,00,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. యాదాద్రిని కట్టే ప్రయత్నం చేసిర్రు. నా భద్రాదికి అన్యాయం జరిగిందని చెప్పేసి గొంతెత్తి నిలబడ్డ కేసీఆరే కానీ, కేటీఆరే కానీ, హరీష్ రావే కానీ నిజంగా ధర్మ పరిరక్షణలో భాగమేరు. దేశం మొత్తం నవ్వుకుంది కేసీఆర్ యాగం చేస్తే, చండీ యాగం చేస్తే. అట్లెట ముఖ్యమంత్రిగా ఉండి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నా సొంత పైసలతో చేస్తా అని చెప్పేసి చేసినటువంటి కేసీఆరే కానీ, అంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవాలి. హిందూ ధర్మ పరిరక్షణలో భాగమైన ప్రతి ఒక్కరూ నాకు ఆరాధ్యులే. కనుక వాళ్ళను గుర్తుపెట్టుకున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదొకటే, ఆలయ నిర్మాణ కార్మికులపై పూలు చల్లుతున్నారు కానీ అసలు మనం ఎక్కడో మర్చిపోయినామన్న ఒక చిన్న బాధ కనిపించి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా నేను హిందూ ధర్మం మాత్రమే చెప్తా. ఇది కొంతమంది అన్న ఇది బీజేపీకి సహకరిస్తుందేమని వాయిస్ అని చాలామంది అంటారు, హిందూ విషయంలో మాట్లాడితే అది బీజేపీకి సహకరిస్తుందని. మీకెందుకు సహకరించదు, ఎందుకు సహకరించదు అండి, ఎందుకు సహకరించదు? ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే ఇగో నేనేం నేరం చేశాను, నాకు ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తున్నాయి, అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు. కాన్ గ్రేస్ లో పుట్టి 5వ తరమైనటువంటి కాన్ గ్రేస్ హిందుత్వానికి మీరు చేసిన ఘనకార్యాలు ఏంటో చెప్పండి. నువ్వు వీడియో చూసిన, సారీ టు సే కాంగ్రెస్, కాన్ గ్రేస్ అక్కడ జై శ్రీరామ్ అంటుంటే వాళ్ళ మీద కూర్చుంటాడు బస్సు దిగి. మీరు చేసిన ఘనకార్యాలు చేయండి, మీరు చేసిన కుట్రలు చూడండి, మీరు చేసిన మోసం యాద్ చేసుకుంటే మీరు ఆలయ గురికాడికి కూడా కాదు, మీకు ఎప్పుడు ఆలయం యాదకి వస్తుంది? ఇంకొక 1-2 నెలలు ఎలా ఎంపీ ఎలక్షన్స్ ఉంటే అప్పుడు టక్కన మీరు హిందూ మీ లోపల నుంచి హిందూ టక్కన బయటకు వచ్చి మొదట బొట్టు వస్తుంది. అప్పటిదాకా ఎప్పుడన్నా కాంగ్రెస్ హిందుత్వం తీసుకొని నిలబడ్డదా, హిందూ ధర్మం కోసం నిలబడ్డదా? ఇలాంటి వాళ్ళు ఉంటారు. రాహుల్కు ఆదరణ వస్తుందని బీజేపీ దాడులు. నిజంగా హిందుత్వం కరెక్ట్ అయితే, కనెక్ట్ అయితే రాహుల్ గాంధీ ఇండియాలోనే ఉండడమ్మా, నీకు తెలిసిపాడు కాదు.
కొమరవెల్లి మల్లన్నకు ఒక పెద్ద పట్టణం. కొమరవెల్లి మల్లన్నను చూడే కొండెసారు కల్లో. మీ పాలనలో జరిగింది అవన్నీ. పిల్లల్ని పూర్తిగా తొలగించాల్సింది. మేడిగడ్డే బ్యారేజ్లో అనేక లోపాలు. లోపాలు లేవు, కాంగ్రెస్ పాపాలకు కుట్ర తెరలేపింది. ఒక ఫిల్లర్ రిపేర్ చేస్తే, ఒక ఫిల్లర్ కొత్తగానే వేస్తే 30 కోట్లు దాటది. ఈ 30 కోట్లు 2-3 కోట్ల ఫిల్లర్లు మునిగితే 30x6 వేసుకున్నా, లేదంటే 10 వేసుకున్నా 300-400 కోట్లు దాటది. కానీ 84,000 కోట్ల రూపాయలలో 100,000 కోట్ల అవినీతి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మీద భగ్నం చేయాలి. రైతులకి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, మేడిగడ్డ కుంగిందనాలి. సాగర్ నీళ్లు ఎత్తకపోతే అంటే చూస్తూ కూసోవాలి. కడెంలో నీళ్లు లేవు, ఆన్సర్ ఉండదు. ఏం రా ఆన్సర్ అంటే, ఏ గత పాలనలో టీఆర్ఎస్ లజ్ చేశారు? నువ్వేం చేస్తావు రా భయ్, నేను నిన్న అడుగుతున్నా సూటిగా, నాగార్జున సాగర్లో నీళ్ళు ఎందుకు పోయినాయి? ఈ 7 నెలలు ఎందుకు లేకపోయి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? క్రాప్ హాలిడేస్ ఎందుకు వస్తున్నాయి? కరెంట్లు ఎందుకు కట్ అవుతున్నాయి? 30 కోట్ల రూపాయల ఫిల్లర్ కుంటే ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు? ఉన్న నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ అంటే కరువు కదా, అంటే దానికి కట్టుబడి ఉన్నారా? కాంగ్రెస్ వస్తే కరువు ఉండాలని చెప్పేసి అదేమైనా గీత గీసుకొచ్చుకున్నారా?